హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇది మనం 7th క్లాస్ న్యూ సైన్స్ టెక్స్ట్ బుక్ లోని పదార్థాల స్వభావం అనే పాఠ్యాంశంలోని ఇది మనకి పార్ట్ 4 వీడియో. ఇప్పుడు మనం చూద్దాం. మనకి ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో తాజ్ మహల్ ఒకటని మనకి తెలుసు. కానీ ఇది ఇప్పుడు ఆమ్ల వర్షాల ప్రభావానికి గురవుతుంది. అంటే ఆమ్ల స్వభావం కలిగి ఉన్న వర్షాన్నే మనం ఇక్కడ ఆమ్ల వర్షం అని అంటారన్నమాట. ఇక ఆమ్ల వర్షాలకి అతిపెద్ద కారణం ఏంటి అంటే వాయు కాలుష్యం. అంటే ఇంధనాలైనటువంటి బొగ్గు, పెట్రోలియం నూనెలు దహనం చెందడం వల్ల వాతావరణంలోకి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వాయువులు కలుస్తున్నాయి. ఈ వాయువులన్నీ కూడా మేఘాల్లో చేరి వర్షపు నీటి చుక్కలతో పాటు చెరి జరపడం వల్ల సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లము తయారవుతాయన్నమాట. ఇవి వర్షపు నీటితో పాటు ఈ ఆమ్లాలు కూడా వర్షిస్తాయన్నమాట. ఈ ఆమ్ల వర్షం వల్ల భవనాలకి, తాజ్ మహల్ వంటి చారిత్రాత్మక కట్టడాలకి, మొక్కలకు, జంతువులకు హాని కలుగుతుందన్నమాట. కావున వాయు కాలుష్యాన్ని తగ్గించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన మనకి ఉంది అన్నమాట. మీకు తెలుసా, వేప, మిస్వాక్, కానుక పుల్లల్ని భారతదేశంలో అనాదిగా దంత దావనానికి అంటే పళ్ళు తోవడానికి మనం వినియోగిస్తున్నాం. ఎందుకో మీకు తెలుసా? వాటిలో క్షార లక్షణాలు గల పదార్థాలు ఉంటాయి. ఈ క్షారాలు ఏం చేస్తాయంటే నోటిలోని బ్యాక్టీరియా విడుదల చేసే ఆమ్లాల్ని తటస్థీకరిస్తాయి. ఇవి బ్యాక్టీరియా ఫంగస్లను హరించడమే కాక నొప్పి నివారణగా కూడా పనిచేస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఆమ్లాల ఉపయోగాల్ని చూద్దాం. సో వెనిగర్ అనే వెనిగర్ ఆమ్లం, దీన్నే ఎస్టిక్ ఆమ్లం అని కూడా అంటారు. ఇది మనకి ఆహార పదార్థాల తయారీకి, నిల్వకి ఉపయోగపడుతుంది. సిట్రిక్ ఆమ్లం దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆహార పదార్థాల నిల్వ, శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మరి నత్రిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లం వీటిని ఎక్కడ ఉపయోగిస్తారంట? రసాయనిక ఎరువులు, అద్దకాలు, రంగులు మొదలగునవి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మరి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఇందులో అంటే వాహనాలు బ్యాటరీలోని మరియు మిగతా బ్యాటరీలు ఉంటాయి కదా, అన్ని బ్యాటరీస్లో కూడా ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారనమాట. ఇక టానిక్ ఆమ్లం అనేది సిరా మరియు తోలు పరిశ్రమల్లో ఉపయోగిస్తారనమాట. మనకి ఆమ్లాల వల్ల కూడా చాలా రకాల ఉపయోగాలన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు క్షారాలు, వాటి ఉపయోగాలు చూద్దాం. కాల్షియం హైడ్రాక్సైడ్, ఇది నేలలోని క్షారతని తటస్థీకరిస్తుంది. గోడలకి సున్నంగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఆంటాసిడ్ మరియు విరోచనకారిగా ఉపయోగిస్తారనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా కడుపులో మంట ఎందుకు వస్తుందంటే జీర్ణాశయంలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెరిగినప్పుడు, గాఢత పెరిగినప్పుడు మనకి ఈ యాంటాసిడ్ మాత్రం వేసుకుంటే యాసిడ్ అనేది, ఆమ్లం అనేది తటస్థీకరణ చేయబడుతుంది అనమాట. అమోనియం హైడ్రాక్సైడ్, కిటికీలు మొదలగున్నవి శుభ్రపరచడానికి అంటే కాలిన్ అది అంటాం కదా, సో ఈ కాలిన్లో ఉండేది అమోనియం హైడ్రాక్సైడ్ అనమాట. సోడియం హైడ్రాక్సైడ్, పేపరు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీ కోసము ఈ సోడియం హైడ్రాక్సైడ్ని ఉపయోగిస్తారనమాట. మరి పొటాషియం హైడ్రాక్సైడ్ దేనికి ఉపయోగిస్తారంటే సబ్బులు మరియు బ్యాటరీల ఉత్పత్తి కొరకు ఉపయోగిస్తారనమాట. మీకు తెలుసా, సబ్బు అనేది క్షార స్వభావం కలిగినటువంటి ఒక లవణము. దీనిని కొబ్బరి నూనె వంటి ఫ్యాటీ ఆమ్లాలకు సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి ఆల్కలీలకు కలిపి తయారు చేస్తారు. చూసారా ఎంత విచిత్రమో? మన చేతులకి అంటుకున్న నూనె వదలాలి అంటే సబ్బును ఉపయోగిస్తాం. మరి సబ్బును తయారు చేయాలంటే మళ్ళీ కొబ్బరి నూనె వంటి ఫ్యాటీ ఆమ్లాలనే ఉపయోగిస్తున్నారన్నమాట. ఇక బట్టల సబ్బు సోడియం హైడ్రాక్సైడ్ని కలిగి ఉంటుంది. అలాగే అంటే బట్టలు ఉతకడానికి మనం ఉపయోగిస్తాం కదా, ఈ సబ్బులో సోడియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. అలా కాకుండా మనం శరీర శుభ్రతకి వినియోగించే సబ్బులో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఇక జింక్ హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారము, కానీ ఆల్కలీ కాదు. ఆల్కలీ అంటే ఏంటి? క్షారాలని మనం నీటిలో కలిపినప్పుడు మనకి తయారయ్యే ద్రావణాలని ఆల్కలీ అంటారు. దీనిని సౌందర్య సాధనాల్లో వినియోగిస్తారు. అన్ని ఆల్కలీలు క్షారాలే, కానీ అన్ని క్షారాలు ఆల్కలీలు కాదు. మరి ఆమ్లాల్ని, క్షారాల్ని వినియోగిస్తున్నప్పుడు మనం కొన్ని రకాల జాగ్రత్తల్ని తీసుకోవాలన్నమాట. రసాయనాలు వినియోగిస్తున్నప్పుడు రుచి చూడకూడదు, వాసన చూడరాదు, శరీరంపై పడకుండా కూడా చూసుకోవాలి. ఇక ఆమ్లాల్ని సీసాల నుండి తీసేటప్పుడు డ్రాపర్లని వినియోగించాలి. ఆమ్లాలకి నీటిని కలిపేటప్పుడు తగినంత నీటిని ముందుగా బీకర్లో తీసుకొని దానికి ఆమ్లాన్ని కొద్ది కొద్దిగా కలపాలి, కానీ మనం ఆమ్లానికి నీటిని కలపకూడదన్నమాట. అలాగే పరీక్ష నాళికల్ని మనం హోల్డర్లతో పట్టుకోవాలి. పదార్థాలను వినియోగించే ముందు ఆ సీసాపై ఉన్న సూచనని జాగ్రత్తగా
చదవాలి ఇక రసాయనాల వల్ల శరీరం కాలినప్పుడు ప్రథమ చికిత్సను మనం వెంటనే మొదలు పెట్టాలి కాలిన వ్యక్తి నుండి రసాయనాలు పడిన దుస్తుల్ని తొలగించాలి కాలిన చోట ఎక్కువ నీటితో కడగరాదు కాలిన బొబ్బల్ని చిదమరాదు వీలైనంత తొందరగా వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలి మన పరిసరాల్లో ఉండే ప్రతి పదార్థానికి వాటి ప్రత్యేక ధర్మాలు మరియు లక్షణాలు పదార్థాల సద్వినియోగం మనకు వాటి ధర్మాలు మరియు లక్షణాల పట్ల ప్రవృత్తిగా అవగాహనపైన ఆధారపడి ఉంటది అంటే మనం సరైన పరివేక్షణతో పదార్థాలను వినియోగిస్తున్నప్పుడు వాటి పట్ల విలువైన జ్ఞానాన్ని మనం పొందవచ్చు ఉదాహరణకి మనం ఆమ్లాలను ఉపయోగిస్తున్నప్పుడు బలమైన ఆమ్లాలను బలమైన క్షారాలను ఉపయోగిస్తున్నప్పుడు వాటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటది కాబట్టి మనం వాటిని చాలా జాగృతగా వినియోగించాలన్నమాట ఆమ్లం యొక్క రుచి ఎలా ఉంటది అంట ఆమ్లం యొక్క రుచి పుల్లగా ఉంటదన్నమాట ఇక ఒక పదార్థం విలువ ఆమ్లం విలువ సున్నా ఒక పదార్థం విలువ సున్నా అయితే అయినా ఆ పదార్థం అంటే ఒక పదార్థం యొక్క pH విలువ సున్నా అయితే అయినా ఆ పదార్థం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది బలమైన ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్నమాట అంటే సున్నా నుంచి ఏడు వరకు ఉన్నవన్నీ కూడా మనకి ఆమ్లాలు కదా అందులో సున్నా ఉన్నది అంటే బలమైన ఆమ్లము చింతపండు రసంలో నీలి లిట్మస్ పెట్టగానే మనకి ఎరుపు రంగులోకి మారుతుంది అన్నమాట ఆంటాసిడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి ఆమ్లము మరియు క్షారం చర్య జరిపినప్పుడు మనకి లవణం ఏర్పడుతుంది లవణంతో పాటు మనకి నీరు కూడా ఏర్పడుతుంది అన్నమాట ఇక ఆమ్లాల్లో సూచికలోకి రంగు పసుపు సూచిక ఆమ్లాల్లో పసుపు సూచిక ఏ రంగు మారుతుంది ఎటువంటి రంగు మారదు సో ఆన్సర్ అనేది డి ఆమ్లానికి ఒక ఉదాహరణ వెనిగర్ సబ్బులోని ముఖ్య అనుఘటకము ఆమ్లం ఉంటుందా క్షారం ఉంటుందా రెండు ఉంటాయి చెప్పుకున్నాం కదా ఫ్యాటీ యాసిడ్లకి మనం క్షారాన్ని కలుపుతాం కాబట్టి సబ్బులోని ముఖ్యమైన అనుఘటకము క్షారము నిమ్మరసానికి వంట సోడాని కలిపితే మనకి విడుదలయ్యే వాయు కార్బన్ డైఆక్సైడ్ ఆమ్ల స్వభావం అధికంగా గల పొలానికి రైతులు సున్నాని కలుపుతారు సున్నం యొక్క రసాయనిక నామం ఏంటి అంటే కాల్షియం ఆక్సైడ్ బ్యాటరీ బ్యాటరీలో ఏం ఆమ్లం ఉంటుందో చెప్పాను కదా బ్యాటరీలో ఉపయోగించే ఆమ్లం ఏంటి సల్ఫ్యూరిక్ ఆమ్లం సబ్బు సబ్బులో ఏముంటుంది సోడియం హైడ్రాక్సైడ్ ఎసిటిక్ ఆమ్లం పదార్థాలను నిల్వ చేయడానికి మందార పువ్వు సహజ సూచిక గుడ్డు పెంకు దేంతో తయారవుతుంది కాల్షియం కార్బోనేట్ తోటి తయారవుతుంది అన్నమాట ఈ పాఠ్యాంశంలోని ప్రశ్నలకు సమాధానం నేను మరొక వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ